స్వాగతం ముందుగా ధాన్యం కొనుగోళ్లపై ఎల్లుండి తెరాస ధర్నాలు కలెక్టర్ల అనుమతి తీసుకోవాలని శ్రేణులకు కేటీఆర్ సూచన భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం మెరుగైన వైద్య సేవలకు నిదర్శనమన్న ఆరోగ్య మంత్రి హరీష్ గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టివేత ద్వారకాలో మూడు వందల యాభై కోట్ల విలువైన సరుకు స్వాధీనం ఆఫ్ఘాన్ పరిణామాలు పొరుగు దేశాలపై ఉంటాయి ప్రాంతీయ దేశాల మధ్య సమన్వయం అవసరమన్న ఢోబాల్ గుజరాత్ లో మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ దొరికాయి ద్వారకలో ఓ కారు నుంచి అరవై ఆరు కిలోల మారక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు పట్టుకున్న డ్రగ్స్ విలువ మూడు వందల యాభై కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ముంద్రాపోర్ట్లో మూడు వేల కిలోల మారక ద్రవ్యాలు దొరికిన కొన్ని రోజులకే మరోసారి పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది ముంద్రా ముంద్రాపోర్టులో దొరికిన డ్రగ్స్ విలువ ఇరవై ఒక్క వేల కోట్లుగా అంచనా వేశారు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరును నిరసిస్తూ ఈ నెల పన్నెండున ధర్నాకు పిలుపునిచ్చిన అధికార తెరాస ఆందోళనను విజయవంతం చేయడంపై దృష్టి సారించింది అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నాలు చేయాలని శ్రేణులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం నిర్దేశం చేశారు ధర్నాల కోసం కలెక్టర్ల అనుమతి తీసుకోవాలని సూచించారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కోడ్ అమల్లో ఉన్నందున అనుమతి తీసుకోవాలన్నారు కలెక్టర్ల అనుమతితో ధర్నాలు నిర్వహించి విజయవంతం చేయాలని కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు ధాన్యం కొనుగోళ్లు వరి సాగు అంశాలపై కొద్ది రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం తలెత్తింది ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పిందని తెరాస చెబుతూ ఉండగా అలాంటిదేమీ లేదని భాజపా నేతలు చెబుతున్నారు బండి సంజయ్ ఆరోపణలను ఖండిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి కేంద్రం తీరుపై మండిపడ్డారు ధాన్యం కొనుగోళ్ల బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం రైతుల దగ్గర రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రం భాజపా తీరుకు నిరసనగా ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్తో ఈ నెల పన్నెండున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేస్తామన్నారు ఈ పిలుపులో భాగంగా కేటీఆర్ సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు సేకరణలో ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అనేది మనం చర్చించుకున్నాం కానీ అసలు సేకరణ వద్దంటున్నారు సేకరణ వద్దనటానికి గల కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రా రైస్ అయితేనే తీసుకుంటాం మేము బాయిల్ రైస్ అయితే తీసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటుంది కేంద్ర ప్రభుత్వం బాయిల్ రైస్ దేని తీసుకొని అంటుందంటే ఇప్పుడు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి బాయిల్ రైస్ ప్రతి రా ప్రతి సంవత్సరానికి ఎంతైతే మన నుంచి మూమెంట్ చేస్తున్నారో దానికి మూడు నాలుగు సరిపోయే సరిపోయేంత బాయిల్ రైస్ ఆల్రెడీ మన రాష్ట్ర గోడంలో స్టాక్ ఉందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బాయిల్ రైస్ తీసుకొని నేను రైసే తీసుకుంటాను అన్నది ఇప్పుడు రారైసు కొన్ని రాష్ట్రాలకు ఇక్కడ నుంచి మన మన రాష్ట్రం నుంచి మూమెంట్ అవుతుంది కాబట్టి రారైసే తీసుకుంటా అంటుంది ఆ రారైస్ తీసుకుంటుందని అన్నది కాబట్టి ఫస్ట్ క్రాఫ్ ఖచ్చితంగా మనం రారైసే ధాన్యం వస్తాయి కాబట్టి మనం రారైస్ పెడతామనే భరోసా మిల్లర్ల ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నేను ఒక గింజ ప్రతి గింజ కొంటానని చెప్పి అంటుంది కొంటరి వీళ్ళు మళ్ళీ మాకిస్తారు మేము ఖచ్చితంగా దీని అయితే రారైసు పెడతాం ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు సెకండ్ క్రాప్ వచ్చేసరికి కూడా మేము బాయిల్ రైస్ అయితే తీసుకోము రైసే తీసుకుంటాము అంటుంది రారైసే తీసుకుంటామంటే మన మన దగ్గర ఉన్నటువంటి భూములకు రారైసే ఎట్టి పరిస్థితులు రాదు బాయిల్ రైసే వస్తుంది ఒకవేళ రారైస్ పెట్టమన్నా ఇప్పుడు మా అధ్యక్షుల వారు అన్నట్లు దాంట్లో బియ్యం తక్కువ నూక శాతం వస్తుంది ఆ నూక శాతాన్ని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఆ నష్టానికి కూడా మా మాకు ఆ కాస్ట్షీట్లో షీట్లో కల్పించేస్తే రూ రారేసేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఆ నష్టాన్ని వాళ్ళు కట్టేయలేరు ఎందుకంటే ఎక్కువ నూక నూకవుతుంది కాబట్టి కట్టేయటం అనేది ప్రభుత్వానికి సాధ్యపడదు సాధ్యపడదు కాబట్టి ఖచ్చితంగా బాయిల్డ్ రైస్ అయితేనే కాస్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కాస్ట్ అనేది ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు మేము కొంటాన్నమనే వాళ్ళు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఏమని అంటున్నారు మేము అయితే కొంటాను అని అన్నారు వీళ్ళేమంటున్నారు వాళ్ళు వాళ్ళు బియ్యం తీసుకొని అంటున్నారు కాబట్టి కొనమని రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ఈ రెండింటి మధ్యలో ఇటు రైతులు మిల్లర్స్ మిల్లర్ల పనిచేసే మిల్లులలో పనిచేసేటువంటి అనేక లక్షల మంది శ్రామికులు సందిగ్ధంలో పడ్డారు ఈ సందిగ్ధంలో పడ్డ క్రమంలో ఏం చేస్తున్నారు రైతుని మీరు వరి పంట వేయొద్దు వేరే పంట వేసుకోండి అనేటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు ఇవాళ వరి పంట తప్ప వేరే పంటలు పండని పొలాలు చాలా ఉన్నాయి లేదు రైతు ఎవరన్నా ఒకళ్ళు భార్యాభర్త ఇద్దరే వ్యవసాయం చేసుకునేటట్లు ఉన్నారనుకోండి మిగతా పంటలు వేస్తే కూలోళ్లు దొరకక ఆ ప్రాబ్లం ఉండి కూడా భార్యాభర్త ఇద్దరు కలిసి అయితే వరి పండించుకోవటం తేలికనే ఉద్దేశంతో వరి పండించుకునే ఆస్కారం ఉంటుంది అంటే రైతు తన యొక్క ఆర్థిక పరిస్థితి తన యొక్క శ్రామిక పరిస్థితి తన యొక్క భూమి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని పంట పండిస్తాడు తప్ప తనకు తన ఇబ్బందుల్ని కాదని ఎవరో బలవంతంగా ఏదో రుద్దితనైతే ఆ పంటనైతే తనైతే పండించే పరిస్థితి అయితే ఉండదు ఇప్పుడు రైతు సెకండ్ క్రాప్లో కూడా వరి పంట పండించుకోవటానికి లిబర్టీ ఇచ్చి నువ్వు ఏదంటే అది పండించుకోవాలని చెప్పి లిబర్టీ ఇచ్చి మీరు కేంద్ర ప్రభుత్వం రైస్ రైస్ని తీసుకొని అన్నది కాబట్టి ఒకవేళ ఈ బాయిల్ రైస్ని రెండో పంట ఎట్లయినా బాయిల్ రైస్ వస్తుంది కాబట్టి ఈ బాయిల్ రైస్ని కేంద్ర ప్రభుత్వం దేని తీసుకొని నాకు ఇతర రాష్ట్రాల్లో వినియోగం లేదు కాబట్టి గోడౌన్లలో మగ్గబెట్టాలి కాబట్టి మేము తీసుకోమనే ఉద్దేశంతో అంటుంది ఇద్దరు గోడౌన్లో మగ్గబెట్టం ఎందుకు ఎప్పటిదప్పుడు మీరు అంతర్జాతీయ మార్కెట్కు ఎత్తుకోవచ్చు ఎగుమతి చేసుకోవచ్చు ఇప్పుడు కూడా మీరు గోడౌన్లలో పెట్టి ఏం చేస్తుంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయలకు ఇరవై వందకు టెండర్లు పెట్టి అమ్ముతున్నది మరి అదే టెండర్లు పెట్టి అమ్మేదాన్ని అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎఫ్సీఐ బియ్యం ఎగుమతి చేసే పరిస్థితికి రానని రావాలి లేదు ఒకవేళ మమ్మల్ని నమ్మినా రైతుల్ని నమ్మినా ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్టు ఇవాళ రైతులకు అన్ని బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి ఎంతైతే ధాన్యము పంతొమ్మిది వందల అరవై రూపాయలు మద్దర డిక్లేర్ చేశారు ఇవాళ మేము అంత మేమే డైరెక్ట్గా మిల్లర్లమే అంతర్జాతీయ మార్కెట్లకు బియ్యం అమ్ముకునే పరిస్థితి వస్తే పదిహేను వందలు మేము కొంటామనుకోండి సార్ ఒకవేళ ఆ నాలుగు వందల అరవై రూపాయలు మిల్లర్కు నష్టం కట్టించినా లేదా ఫార్మర్కు నష్టం కట్టించినా సరిపోతుంది ఈ రెండు కాదంటే తనన్న ఆ బియ్యాన్ని ఇతర ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునేటువంటి ఆస్కారం ఉన్నది ఇన్ని రకాల మార్గాలుండి ఈ మార్గాల్ని ఎవరు కూడా కూర్చొని ఆలోచించకుండా ఎవరికి వాళ్ళు చేతులు దులుపుకునేటువంటి పరిస్థితులు ప్రస్తుతం అయితే ఉన్నది ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే మాత్రం ఈ మూడు మార్గాలు ఉన్నాయి రైతుకైనా ఆ నష్టపరిహారం ఇచ్చేస్తే రైతు బయటపడతాడు లేదు మిల్లర్కి ఇచ్చినా మేము ఆ రైతుకు దగ్గర తక్కువ ధరకు కొనుక్కొని గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సి నా డిఫరెన్స్ అమౌంట్ని కలేసుకొని మేము అంతర్జాతీయ మార్కెట్లకు తక్కువ ధరకు బియ్యాన్ని నమ్మి ఎన్కరేజ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది ఈ లేదు మా ఇద్దరిని నమ్మకపోతే ప్రభుత్వమైనా బియ్యం అమ్ముకోవచ్చు పెద్ద ఇబ్బంది అయితే కాదు ఇవన్నిటినీ ఇంకోటి ఇక్కడ అయితే రైతుకు నష్టం ఇచ్చినా మాకు నష్టం ఇచ్చినా నాలుగైదు వందలతో క్వింటల్కు ధాన్యానికి నష్టం ఇస్తే సరిపోతుంది కానీ ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెయ్యి రూపాయలు నష్టపోతుంది ధాన్యం మీద పంతొమ్మిది వందల అరవై రూపాయలకు మద్దతు ధరకు రైతుల దగ్గర కొని ముప్పై మూడు వందలు ముప్పై నాలుగు వందలు బియ్యాన్ని ఇవాళ పెట్టుకొని వాటిని రెండేళ్ళు మూడేళ్ళల్లో గోడౌన్లలో పెట్టుకొని ఏ ఇరవై ఒక్కొందకు ఇరవై రెండు వందలకు టెండర్లు పెట్టి అమ్ముతున్నారు అట్లా అమ్మే పరిస్థితులు ఏమవుతుందంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఒక క్వింటల్ ధాన్యం మీద వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు దాకా నష్టం వస్తున్నది మరి అంత నష్టం వచ్చే బదులు ఇవాళ 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 కరెంటు ప్రొడక్షన్ వచ్చి వాటర్ ఫెసిలిటీ వచ్చి అంతర్జాతీయ మార్కెట్లో ఎంత బియ్యం అంటే అంత కొనే వాళ్ళు ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో మీరు సేకరించి మీ దగ్గర పెట్టుకొని వెయ్యి పన్నెండు వందలు క్వింటల్కి నష్టపోయేదానికంటే మేము సేకరిస్తాము మేమే అంతర్జాతీయ మార్కెట్లకు అమ్ముకుంటాము మద్దతు ధర కంటే ఎంత తక్కువైతే అమ్మకం వస్తుందో ఏం కాదు ఇవాళ డాలర్లనే అమ్ముతాం ఏ రోజు ఆ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ రోజు ఎన్ని డాలర్లు ఉందని తెలుస్తుంది దాని తగ్గట్లు క్రాఫ్ స్టార్టింగ్లోనే ఇంత రేట్ డిసైడ్ చేస్తే అయిపోతుంది కానీ అంత చిన్న సమస్యకు అయిపోయేదాన్ని కూర్చొని ఒక డిస్క చర్చించుకొని ఒక పరిష్కార మార్గం చూపించేదానికంటే ఆ మార్గంగా ఆలోచించకుండా ఎవరికి వాళ్ళు చేతులు దులుపుకొని ఇవాళ రైతులని మిల్లర్లని త్రిశంకు స్వర్గంలో పడేటువంటి పరిస్థితి ఉన్నది దయచేసి ఒక చిన్న సార్ ఇప్పుడు బాయిల్ రైస్ రారైస్ దగ్గర ఎక్కడ ఎక్కడుంది సార్ అదే సార్ ఎక్కడ అంటే మీకు చెప్తున్నాను సార్ ఇప్పుడు బాయిల్ రైస్ స్టాక్ ఎక్కువ ఉండి రారైస్ స్టాకు గోడౌన్ల తక్కువ ఉంది కాబట్టి అట్లుంది ఇప్పుడు ఈ క్రాఫ్లో మనం తొంభై లక్షల టన్నులు కొంతాం సార్ ఇప్పుడు ఎమ్మటమ్మల్ని తొంభై లక్షల టన్నులు కూడా అరవై లక్షల టన్నులు రారైస్ ఇస్తాం మళ్ళీ సేమ్ సమస్య అట్లాంటిది కేంద్రం ఏమంటుంది అంటే నా దగ్గర కూడా రారైస్ కూడా మూడేళ్ళకు ఏళ్ళకి నాలుగు ఏళ్ళు సరిపోయి ఉంది నేను రారైస్ కూడా తీసుకున్నాను వచ్చి వచ్చే సంవత్సరం వేములవాడ రాజన్న ఆలయంలో ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంచారు ధరలు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది స్వామివారి కళ్యాణం టికెట్ ధర వెయ్యి నుంచి పదిహేను వందలకు పెంచారు మహాద్ర రుద్రాభిషేకం టికెట్ ధర ఆరు వందల నుంచి వెయ్యికి పెరిగింది అన్నపూజ టికెట్ ఆరు వందల నుంచి వెయ్యికి చేరింది సోమేశ్వర ఆలయ అభిషేకం టికెట్ ధర ఐదు వందలుగా నిర్ణయించారు సోమేశ్వర ఆలయ అన్నపూజ టికెట్ ఐదు వందలు సత్యనారాయణ వ్రతం టికెట్ ధర నాలుగు వందల నుంచి ఆరు వందలకు పెంచారు కుంకుమ పూజ టికెట్ నూట యాభై నుంచి మూడు వందలకు భీమేశ్వర ఆలయ అభిషేకం టికెట్ ధర రెండు వందలకు చేరింది నవగ్రహ పూజ టికెట్ వంద నుంచి మూడు వందలకు పెంచుతూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత విశ్వాసం కల్పించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రయత్నించారు తన సతీమణి మాధవికి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించారు మంగళవారం రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు కలెక్టర్ సతీమణి బాబుకు జన్మనిచ్చారు ప్రభుత్వ ఆసుపత్రిలో సురక్షితంగా ప్రసవం చేసిన వైద్యులను కలెక్టర్ అనుదీప్ అభినందించారు పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు పొందాలని కలెక్టర్ దంపతులు సూచించారు కలెక్టర్ దంపతులకు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు తెరాసా హయాంలో ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సేవలు అందుతున్నాయని తెలిపారు ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లా టెటం పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు రెచ్చిపోయారు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఉమేష్ మరకంను మావోయిస్టులు హత్య చేశారు పదునైన ఆయుధంతో చంపారని పోలీసులు గుర్తించారు కానిస్టేబుల్ హత్య నిన్న రాత్రి జరిగిందని దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ ధృవీకరించారు ఉదయం మృతదేహాన్ని జవాన్లు వెలికి తీశారు మావోయిస్టుల కదలికలు గుర్తించేందుకు సంబంధించిన క్యాంపును ప్రారంభించడంలో ఉమేష్ మారకం కీలక పాత్ర పోషించారని ఎస్పీ వెల్లడించారు గతంలోనే పలుమార్లు మావోయిస్టులు హెచ్చరించారని ఈ క్రమంలోనే దురాగతానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ హైదర్షాకోట్ రహదారిపై కారు భీభత్సం సృష్టించింది ప్రమాదవశాత్తు ఓ కారు డివైడర్ను ఢీకొట్టింది ఆ ప్రమాదంలో నలుగురు యువకులకు గాయాలయ్యాయి అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది క్షతగాతులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సన్ సిటీ నుంచి మెహ్రీపట్నం వెళుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొట్టింది కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు బహదూర్పురాకు చెందిన అహ్మద్ షేక్ మతిన్ సోహైల్ ఫైసల్గా గా గుర్తించారు పొగమంచు వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కరీంనగర్ జగిత్యాల రహదారి విస్తరణ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ తర్వాత రహదారి విస్తరణ భూసేకరణ వ్యవహారం ఒక కొలిక్కి రాకపోగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకవైపు రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీకి తోడు మరమ్మతులు లేకపోవడంతో వాహన చోదకులు ముప్పుటిప్పలు పడుతున్నారు నిరంతరం రద్దీతో కిక్కిరిసిపోతోంది దీనికి తోడు రెండేళ్లుగా ఈ రహదారిలో మరమ్మతులు కరవయ్యాయి పర్యవసానంగా ఈ రోడ్లపై వెళ్లే వాహనాలు నత్తనడకన నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది కీలకమైన రహదారిలో ఒక్కో గొయ్యి సుమారు ఒక్కో అడుగు వరకు ఉందని వాహన చోదకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర రహదారిని విస్తరించడంతో ఇబ్బందులు తగ్గుతాయనుకుంటే అది కాస్త కాగితాలకే పరిమితమైందని ఈ ప్రాంత వాసులు వాపోతున్నారు దాదాపు ఐదేళ్లుగా ఎవరికి వారే జాతీయ రహదారిని మంజూరు చేయించామంటూ గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం ఒక్క అడుగు ముందుకు వేయడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా వరంగల్ నుంచి నిజామాబాద్ మహారాష్ట్ర వెళ్లే వాహనాలన్నీ ఈ మార్గంలోనే వెళ్తుంటాయి దీనికి తోడు వరంగల్ నుంచి ధర్మపురి కొండగట్టుకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది మొత్తం ఘోరంగా ఉంది కుక్కలంటే బండ్లు దిగితే ప్రతిరోజు ఖర్చులు అవుతున్నాయి ఆ మేము చుప్పులు కొట్టేది డబ్బులు ఈ రోడ్ల మీద బండికి అవుతున్నాయి రోడ్డు బాగా అడ్డు అడ్డిపోతాను బాడీ విరిగిపోతుంది సాక్షులు పోతాయి టైర్లు వీలు పోతాయి అవి టైర్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది అనుకో అది మొత్తం ఒక మూడు వేలు అవుతుంది రోడ్ ఒక్కొక్క గుంతలో బండి ఆపుకొని పోవడం ఎదురుగా బండి ఆ గుంతలు దిస్తే ఈ బండి ఎక్కది ఎలా ఎంపీ గారు ఈ యొక్క కేంద్రం నిధులు ఇచ్చిందంటున్నారు అదేవిధంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ మేము చేస్తున్నామంటున్నారు వీళ్ళు ఒకరికొకరు చెప్తా ఉన్నారు తప్ప ఇలా పేపర్ల ద్వారానే ఈ అంకెలు వస్తున్నాయి కోట్ల రూపాయల అంకెలు వస్తున్నాయి తప్ప ఇలా మరమ్మతులు చేపి చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం స్పందించాలి ఒక గుంత కనిపించినట్టయితే దాని మీద వాళ్ళు గుర్తించినట్టయితే మేము మేము ప్రయోజిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మొదటి నిద్రలో ఉండి మరి కనీసం మెయింటెనెన్స్ కూడా కరువైపోయింది మరి రోడ్డు పక్కకు ఉన్నటువంటి ఎవరన్నా కనీసం ఒక గుంటో రెండు గుంటలో అమ్ముకుందాం అంటే దీన్ని ల్యాండ్ ఎక్యువేషన్ చేయకుండా కనీసం అమ్ముడు పోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది కనీసం ఈ గుంతలు ఊడ్చకపోయినట్టు మేము ఇదే స్టేట్ హైవే రోడ్ మీద ఉన్నటువంటి గ్రామాలన్నీ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ప్రస్తుతం రాష్ట్ర రహదారిగా ఉన్న కరీంనగర్ జగిత్యాల రహదారిని విస్తరించేందుకు గాను వంద మీటర్ల నుంచి రెండు వందల మీటర్ల వరకు విస్తరించారని ప్రభుత్వం భావిస్తోంది దీనికి అవసరమైన భూసేకరణలోనే జాప్యం జరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా ఈ రహదారి కొత్తపల్లి మీదుగా వెళ్తుండటంతో గ్రామస్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది విస్తరణతో కొత్తపల్లి పట్టణంలో సుమారు పన్నెండు వందల మందికి నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనేక ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపడుతున్నప్పుడు రోడ్డును గ్రామం నుంచి కాకుండా బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నారని కొత్తపల్లిలోనూ అదే తరహా నిర్మాణం చేపట్టాలని గతంలో స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అయితే రహదారి విస్తరణ ఎలా చేపడతారు అనే స్పష్టత లేకపోగా భూసేకరణలోనూ ఎనలేని తాత్సారం జరుగుతోందని వాహన చోదకులు వాపోతున్నారు రోడ్డు మొత్తం గుస్తాలు పడుతున్నాయి అన్ని గుంతలు కాడ పడిపోతున్నాం రాత్రి అసలు బాగా బాగా ఇబ్బంది అవుతుంది ఈ రోడ్డు గుంతలు రోడ్ల ఎడబ్బు లేకుండా రోడ్డు విలువ కూడా పడిపోయింది దయచేసి తదిన రోడ్డు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను రెండు మూడేళ్ళ ఏ రాదా లేదు లేదు ఈ గుంతలు కూడా రెండేళ్ళ రెండేళ్ళు చెప్పబడి పెయిన్ ఎంపీ చేసి ఇప్పుడు ఈ ఎంపీ కూడా ఒక్కొక్క పొక్క ఎంత లేన కానీ ఉన్నది ఖరాబు రోడ్డుకు ప్రభుత్వం ఒక్కళ్ళన్న ఇటు ఒక పోయే రోజు జిల్లా మంత్రి గారు ఈయనగానే పోతారు నిన్నగాక మొన్న వేరు జిల్లా మంత్రి గారు కానీ ఈ రోడ్డు అని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని పిట్రోలు పోసుకొస్తానే పోతే ఈయన అడ్డం పడుతుంది ఆడ కూడా అడ్డం పడుతుంది పొద్దు పొద్దు జామున మస్తుకైతే ఆ పనులే బాగా స్పీడ్లు వస్తాయి మా చిన్న పనుల కానీ ఇగ్గు రోడ్లు బాగాలేవు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం కదనో అర్థం కాదు రోడ్ గుతుకలు గుతకలే మొత్తం పొక్కలు పొక్కలు ఆ పొక్కలు అవ్వడానికి కథమే ముంగడపాయ ఇటు తిరుగుతుంది మనిషి అడ్డం వాడే యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ తచ్చిండ ఇక్కడ ఎదురెక్కడ తెచ్చిండు లచ్చాయింట్ కూడా తెచ్చిండు మొన్ననే ఎవరు పట్టించుకుంటారు ఏం కథ నీకు అది అర్థమైతే ఆని గుంతలు గుంతలే ఎప్పుడు ఇక దీన్ని ఏం చేస్తావు రహదారి విస్తరణలో తాత్సారం జరుగుతున్న తరుణంలో వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహన చోదకులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం రహదారి విస్తరణ చేపట్టడమా లేక తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టుకోవచ్చని రాష్ట్రానికి అనుమతులు ఇవ్వడమో చేయాలని స్థానికులు కోరుతున్నారు భర్త మరణించడంతో తన ఇద్దరు పిల్లలతో ఆమె రోడ్డుపై పడింది పుట్టింటి వారు చెక్క డబ్బాలో జీవనం సాగిస్తోంది కుటుంబ పోషణ భారం కావడంతో కూలీ పని చేసుకుంటూ పిల్లలను సాగుతూ వస్తోంది ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చెక్క డబ్బాలో కాలం వెళ్లదీస్తున్న ఓ మహిళ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన దాసరి ఎలిసెమ్మ ముత్తయ్యలది నిరుపేద కుటుంబం వారి కూతురు జయమ్మకు పదహారు సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లాకు చెందిన కామంచి జాన్తో వివాహం జరిగింది వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మూడేళ్ల క్రితం ఆర్థిక ఇబ్బందులతో జాన్ ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో ఇద్దరు పిల్లలతో జయమ్మ రోడ్డుపై పడింది నెల్లూరులో సొంత ఇల్లు లేకపోవడంతో జయమ్మ తన పుట్టింటికొచ్చింది జయమ్మ తల్లిదండ్రులకు కూడా జీవనాధారం లేకపోవడంతో వారి స్థలంలోనే చిన్న చెక్క డబ్బాలు ఇద్దరు పిల్లలతో కలిసి జయమ్మ కాలం వెల్లదీస్తోంది ఆ చెక్క డబ్బా కూడా ఎండలకు వానలకు పూర్తిగా పాడైంది వర్షం పడితే అక్కడే ఉన్న చర్చిలో తలదాచుకుంటున్నారు నాకు పదిహేడు సంవత్సరాలు ఎత్తుంది సంవత్సరాలు అవుతుంది మాతగారు నెల్లూరు మాయను చనిపోయాక నేను మా అమ్మగారింటికి వచ్చిన ఇక్కడ వాళ్ళకు కూడా ఇల్లు లేదు నాకు ఆ డబ్బా కొట్టి ఇచ్చినారు ఆ డబ్బా కూడా కారుతున్నది వర్షాలు వచ్చినప్పుడు చర్చిలో పండుకుంటున్నాను నేను మిషన్ కుట్టుకొని కూలి పని చేసుకుని బిడ్డలను పోషించుకుంటున్నాను అవి కూడా సరిపోవడం లేదు ఎమ్మెల్యే గారిని సర్పంచ్ గారిని పించిని రేషన్ కార్డును ఇల్లును సహాయం చేయమని విజ్ఞప్తి చేస్తున్నా జయమ్మ తన ఇద్దరు కూతుర్లతో తన భర్త లేక చాలా ఇబ్బందులు పడుతుంది ఒక చిన్న డబ్బాలో జీవనం కొనసాగిస్తుంది వర్షం వచ్చినట్లయితే తన అక్కడ పడుకోలేక చర్చికి వెళ్ళి పడుకుంటుంది తన కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ తరఫున ఆమెకు పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ ఎలాంటి సదుపాయాలు రావట్లేదు కావున ప్రభుత్వం తరఫున ఆసరా పెన్షన్ అందటం లేదన్న గ్రామస్తులు ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు చోటు చేసుకున్న పరిణామాల ప్రభావం అక్కడ ప్రజలపైనే కాకుండా పొరుగు దేశాలపైన ఉంటుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోపాల్ అన్నారు ఆఫ్ఘాన్ పరిస్థితులపై ప్రాంతీయ దేశాల మధ్య సంప్రదింపులు సహకారం సమన్వయం అవసరమన్నారు ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ అధ్యక్షతన మూడో ప్రాంతీయ భద్రతా సమావేశం ప్రారంభమైంది ఈ సదస్సుకు ఇరాన్ కజకిస్తాన్ కిర్గిస్తాన్ రష్యా తజికిస్తాన్ తుర్కుమెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారుడు హాజరయ్యారు ఈ సదస్సులో జరిగే సత్ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్న డోబాల్ ఆఫ్ఘాన్ ప్రజలకు మేలు చేయడంతో పాటు భద్రతను పెంచుతాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు ఈ సదస్సుకు పాకిస్తాన్ చైనాలు దూరంగా ఉన్నాయి